కరోనా వ్యాధి ప్రభావంతో గ్రామాల్లో కూలీలు నిరుపేదలు పనులు లేక ఇంట్లోనే ఉండటం వల్ల వారికి పూట కడవటమే చాలా కష్టంగా ఉందని దీనికి గాను ఒక్కో వ్యక్తికి 12 కిలోల బియ్యంతో పాటు కుటుంబానికి 1500 రూపాయల సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందని జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి తెలిపారు. వేములవాడ గ్రామీణ మండలము మర్రిపల్లి గ్రామంలో శుక్రవారం రోజున ప్రభుత్వం ఆధ్వర్యంలో అందజేస్తున్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో అందజేస్తున్న సహాయానికి తోడుగా మరి వెళ్లి గ్రామ పంచాయతీ పాలక వర్గం కూడా గ్రామ పంచాయతీ ద్వారా నిరుపేదలకు తోచిన సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో నిత్యవసర సరుకులను కూడా పంపిణీ చేసినట్లు దీన్ని అభినందిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మర్రిపల్లి గ్రామ పంచాయతీ పాలక వర్గం అభినందిస్తూ వీరిని ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామాల పాలక వర్గాలు నిరుపేదలకు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ గౌతమ్ రెడ్డి, జెడ్పీటీసీ ఏసేవాణి, ఎంపీపీ బండా మల్లేశం, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, తహసీల్దార్ మునీందర్, రూరల్ ఎస్ఏ సౌమ్యారెడ్డి, గ్రామ సర్పంచ్ కటకం మల్లేశం పాలక వర్గ సభ్యులున్నారు. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనాటి కరోనా మహమ్మారి చూస్తా ఉన్నాం మనం, ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి మనను చూడకుండానే అది ఎక్కడుందో, ఇంత జనం ఉన్నాం కానీ ఎవరికి ఎక్కడ ఏంటిదో అనే భయం ఆందోళన ఉన్నది. కానీ ఇంత గుమిగూడడం కూడా కరెక్ట్ కాదు. సోషల్ డిస్టెన్స్ అయితే కరెక్ట్ మెయింటైన్ చేయాలి, లేకపోతే నాకేం పర్వాలేదు నాకు లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. అది ఎవరికి తెలియదు కాబట్టి ఎవరి జాగ్రత్తగా వాళ్ళు సూచనలు పాటించాలి కాబట్టి దీనికి అందరూ సహకరించాలని మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమము, ఈ ఇంత చక్కటి కార్యక్రమము, ఈ గ్రామ ప్రజలకు ఈ వస్తువులు పంపిణీ చేయడం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడము, ఇట్లా చూస్తే ముందర చూస్తే అంతా పెద్ద మనుషులే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమీ చేసుకోలేని పని చేసుకోలేని దృష్టిలో ఉన్నారు కాబట్టి వాళ్లకు ఉదార భావంతో ఈ గ్రామ సర్పంచ్ గారు, వార్డ్ మెంబర్స్ తీసుకున్న నిర్ణయము చాలా అభినందన అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఈ సరుకులు తీసుకోవాలి. కానీ ఇలాగే ఈ మహిళా సంఘాలు కూడా మాస్కులు 5000 పంపిణీ చేయడం జరిగింది అని చెప్తారు, వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే మనం ఏదో ఎక్కువ డబ్బు ఉంటే కూడా దాచుకుంటే దాగుతుంది, కానీ ఇలాంటి సమయంలో ఈ కష్టకాలంలో ఆదుకుంటే జీవిత కాలము బ్రతుకున్నన్ని రోజులు గుర్తుకుంటుంది కాబట్టి ఈ సహాయ సహకారాలు వారికి, సహాయ సహకారాలు అందజేసిన వారికి కృతజ్ఞతలు. అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు, స్త్రీ నియంత్రణే శ్రీరామ రక్ష అని చెప్తున్నారు కాబట్టి దాన్ని తప్పక పాటించాలి. అలాగే మన జిల్లా మంత్రి వర్యులు కూడా మొన్న అకస్మాత్తు తనిఖీ చేయడం జరిగింది. వారు కూడా ఎవరైనా మనము ఇళ్లలో ఉండడమే దీనికి మందు, కరోనాకు మందు లేదు కాబట్టి మనకు మనమే పాటించుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించుకోవాలి. అలాగే మన వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు గారు కూడా పదే పదే చెప్తున్నారు కాబట్టి మనకు ఫోన్ల ద్వారా పదే పదే చెప్తున్నారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి సూచనలు సలహాల మేరకు మనమందరము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలి. అలాగే మన నియోజకవర్గము బాగుండాలి ప్రజలందరూ అని కోరుకుంటున్నాను.